వెంకటగిరి ఆహ్వానం అదిరిపోయింది వెంకటగిరి పట్టు చేరా ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కాశీ విశ్వనాథుడి ఆలయం శ్రీ పోలేరమ్మ ఆలయం పెంచలకోన లక్ష్మీ నరసింహ దేవాలయం ఉన్న పుణ్యభూమి వెంకటగిరి మైసూర్ పాక్ ఎంత స్వీట్ గా ఉంటుందో వెంకటగిరి ప్రజల మనసు కూడా అంతే స్వీట్ గా ఉంటుంది ఈ వెంకటగిరి నేల చాలా పవర్ఫుల్ ఈ నేలపై ఉన్న వెంకటగిరి శాసనసభ్యులు ఎంతో మందిని మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా యువగలం 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 మనగలం ప్రజాబలం ఈ యువత దెబ్బకి ప్యాలెస్ లో ఉన్న పిల్లి భయపడింది మొదటిగా మీ లోకేష్ ఆపేదానికి పోలీస్ సోదరులు పంపించారు కానీ మనం ఆగలేదు దాని తర్వాత సైకోల్ని ని పంపించారు మనం తగ్గేదే లేదు ఇప్పుడు కోడి కత్తి గ్యాంగ్కి కోడి గుడ్డు ఇచ్చి లోకేష్ పైన వేయండి అని పంపించారు ఆ కోడిగట్టి గ్యాంగ్ కి నీట్ గా ముఖమైన ఆమ్లెట్లు వేసి తిరిగి పంపించారు మన పసుపు సైన్యం మొన్న నేను కర్నూలు పట్టణంలో పాదయాత్ర చేశా అక్కడ రాము అనే కూరగాయలు షాప్ ఉన్న వ్యక్తి ఆయన ఆయన భార్య వచ్చి నాకు ఆర్తితో ఆహ్వానం పలికారు అక్కడ అక్కడున్న బుల్లి సైకో కార్పొరేటర్ కృష్ణకాంత్ ఏం చేశాడో మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది నేను పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత ఎల్లి ఆ షాప్ ని ధ్వంసం చేసి ఏకంగా ఆ కుటుంబాన్ని వీధికి వీడ్చారు జగన్ పడగొడితే మీ లోకేష్ నిలబెడతాడు ఆ రాము గారి కుటుంబానికి అండగా నిలబడతాడు మీ లోకేష్ తొందరలోనే షాపు కూడా తెరిపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దితే ఈ సైకో జగన్ వచ్చి ఏకంగా నేరాలకి రాజధాని చేశాడు ఆ విశాఖపట్నాన్ని ఆయన సొంత ఎంపీ ఎంవి సత్యనారాయణ గారి కొడుకు భార్య ఆడిటర్ జీవిని ఏకంగా విశాఖలో కిడ్నాప్ చేసే పరిస్థితి మనందరం చూశాం వాళ్ళ ఎంపీ చెప్తున్నారు ఇది వీలు వాళ్ళు కాదు ఈ సైకో జగన్ కి చెందిన ల్యాండ్ మాఫియానే మమ్మల్ని కిడ్నాప్ చేశారని అంటే ఒక వైకాపా ఎంపికి రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి రక్షణ ఉందా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఇప్పుడేకంగా ఆ వైకాపా ఎంపీ మొత్తం వ్యాపారం తెలంగాణకి మార్చుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది మన చంద్రబాబు గారు సంపదన సృష్టికర్త అవుతే ఈ జగన్ అప్పుల అప్పారావు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అవుతే జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు నాయుడు గారిది ముందు చూపు అవుతే జగన్ ది ముందు చూపు తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం కోసం అవుతే వైకాపా ఒక గలీజ పార్టీ ఈ జైల్ జగన్ కరెంటు ఛార్జ్లు విపరీతంగా పెంచాడు మే బిల్ వచ్చిందా మే బిల్ వచ్చిందా కరెంటు షాక్ గట్టి కొట్టిందా ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టదు ప్రభుత్వం ఇచ్చే కరెంటు బిల్ పట్టుకుంటే గిర్రం షాక్ కొడుతుంది ఒక మే మాసంలోనే ప్రజల పైన దాదాపు పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు భారం వేశారు ట్రూ అప్ చార్జులు అడ్జస్ట్మెంట్ ఛార్జులు ఫ్యూల్ చార్జీలను పేరుతో ప్రజల్ని బాధుడే బాధుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న వ్యక్తి ఇప్పుడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు గతంలో వందల్లో వచ్చే బిల్లు ఇప్పుడు వేలలో వచ్చే పరిస్థితి అందుకే ప్రజలందరి పిలిపిస్తున్నా ఆ ఫ్యాన్ కి పర్మనెంట్ గా కరెంట్ కట్ చేయండి మన బాధలు పోతాయి